పళ్ళ వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉందమ్మా వ్యాపారము? స్వామి లేనాక లేదా? ఏమి ఎవరు కొనడం లేదా? ఎవరు కొనడం లేదు, జనాలు లేరు. మరి వ్యాపారం బాగా జరగాలి, మీరు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? జగనన్న రావాలి. జగనన్న రావాలా? జగనన్న ముఖ్యమంత్రి కావాలా లేక శ్రీధర్ అన్న ఎమ్మెల్యే కావాలా? ఇద్దరు కావాలి. వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు బాగుంటారు, మీరేంట్లా బాగుంటారు? వాళ్ళు వస్తే మాకు మేలు చేస్తారు కదా, మా పిల్లలకి మాకు. ఏం కావాలనుకుంటున్నారు అసలు? ఏమైనా ఎలాంటి మేలు చేస్తారు? ఏదైనా లోన్ కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఎంతమంది పిల్లలు అమ్మా నీకు? ఆడపిల్లలు ఒక కొడుకు. ఆడపిల్లలు ఒక కొడుకు, చాలా చిన్న కుటుంబం అమ్మా మీది. ఓకే, మీ కుటుంబం బాగుపడుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే. ఓకే, అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన వల్ల ఏమైనా మేలు జరిగిందా? అయితే మాకైతే ఏం మేలు జరగలేదు సార్. శ్రీధర్ గారు ఎమ్మెల్యే అయితే మీకు మేలు జరుగుతుంది. ఎలాంటి మేలు అనుకుంటున్నావు? ఎలాంటి మేలు అంటే పిల్లలు చదువుకొని బాగా ఉద్యోగాలు వస్తే చాలు సార్. మాకేమో నమ్మకం ఉందా శ్రీధర్ గారి మీద? చూద్దాం మీ నమ్మకము ఎలా చూపిస్తారా మీరు. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? నమస్తే నమస్తే, బాగున్నారు కదా? ఎలా ఉన్నాయి మీ వ్యాపారం? ఇప్పుడు పర్లేదా? ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే సార్. ఇక్కడే ఉంటారు? నివాసం ఉండేది, ఇల్లు ఉండేది ఇక్కడే సార్. ఇక్కడే రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? సంపాదన అంటే ఏముండదు, వ్యాపారం చేస్తాం, ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఫైనాన్స్ తీసుకుంటారా? బ్యాంకు లోను, ఫైనాన్స్, మళ్ళీ అవి కట్టడం, తెచ్చుకోవడము, కట్టడం, రొటేషన్, అంతే. రొటేషన్ బిజినెస్, పచ్చి వ్యాపారం కదా సార్, ఇది రొటేషన్. ఏం పేరమ్మా నీ పేరు? చంద్రకళ సార్. చంద్రకళ, ఎంత వ్యాపారం జరుగుతుంది రోజు? ఎంత ఎంత వ్యాపారం అవుతుందమ్మా? రెండు వేలు వ్యాపారం అవుతుంది. ఈ అంటే సరుకు అప్పు అంత బాగుంది, ఎంత మిగులుతుంది నీకుమా రోజుకు? 200-300 మిగులుతుంది. సాయిరామ్ సార్, మీరు వస్తేనే మాకు మళ్ళీ బాగా అభివృద్ధి అవుతుంది సార్. మీరే రావాలని 10 సార్లు మా కోరిక. మా జగనన్నే రావాలా, మా జగనన్నే రావాలా. జై జగన్, జై జగన్, జై జగన్. మా ఇన్నే రావాలి, ఇంకెవరు మాకు? జై శ్రీధర్ రెడ్డి కదా. జై సీధర్ రెడ్డి సార్, జై సీధర్ రెడ్డి సార్. మాకు మా సార్ రాళ్ళ, మా సార్ వస్తేనే మాకు చాలా ఆనందం సార్. జగన్ సారా, సీధర్ రెడ్డి సార్? సీధర్ రెడ్డి సార్ సార్, సీధర్ రెడ్డి సారే రాళ్ళ మాకు. మా కోరిక అదే సాయరం సార్. పుట్టపర్తి సాయిబాబా నిర్యాణం తర్వాత వ్యాపారాలు లేక అందరూ కూడా వ్యాపారస్తులు చతికెళ్ళ పడిపోయారు. అయితే ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఖచ్చితంగా తాము ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడతామనే ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనము శ్రీధర్ రెడ్డి గారితో జర్నీ చేస్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు కూడా తెలుసుకుంటాము.